బట్టతలతో బాధపడుతున్నారా లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హలో ఎవరీవన్ ఐ ఐఎమ్ డాక్టర్ రామకృష్ణ ఐఎమ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ అపోలో హెల్త్ సిటీ హైదరాబాద్ ఇవాళ అసలు అంటే బీపీ అంటే ఏంటి దాని గురించి కొంత తెలుసుకుందాం చాలా మందికి బీపీ మీద చాలా మంది అపోహలు ఉంటాయి ఎస్పెషల్లీ ది యూత్ యంగర్ జనరేషన్ పాపులేషన్కి చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి ఎందుకు ఈ అపోహలు అసలు వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి అనేది చూద్దాం సో నార్మల్గా అనేది బీపీ అనేది వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ వరకు నార్మల్ రేంజ్లో ఉంటుందండి అప్పర్ది లోవర్ది సిక్స్టీ టు ఎయిటీ అనేది నార్మల్ ఇఫ్ బీపీ మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైంటీ ఇన్ మోర్ దెన్ టూ ఆర్ త్రీ ఒకేషన్స్ అంటే ఇట్లా రిపీటెడ్గా బీపీ ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా మందులు వాడడం కానీ మందులనే కాదు అందరూ మందులు వాడాల్సిన అవసరం లేదు కొంతమందికి ఎస్పెషల్లీ పర్సనైస్ ఓబేసి ఉన్నారండి వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి వెయిట్ తగ్గితే బీపీ తగ్గుతుంది మన డైట్ లైఫ్ స్టైల్ బాగాలేదనుకోండి దాన్ని మార్చుకుంటే కొంత బీపీ తగ్గుతుంది సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అంటే డెఫినెట్గా మందులు వాడుకోవాలి వాడుకుంటే ఏంటి వాడుకోకపోతే ఏంటి అన్నది చూద్దాం సో మందులు వాడకపోతే ఏమవుతుంది సపోజ్ మీరు మామూలుగా ఉన్నప్పుడే బీపీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుంది మీరు ఏదైనా బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు కానీ నిద్ర లేకపోతే కానీ ఈ బీపీ అనేది సడన్గా రెండు వందలకి అంతా షూట్ అయిపోతుంది సో ఇలా షూట్ అయినప్పుడు ఏంటి మన బాడీ బ్లడ్ వెజల్స్ అంతా కూడా వన్ ట్వంటీ వన్ థర్టీకి మాత్రమే అవి ట్యూన్ అయి ఉంటాయి సడన్ గా ఒకేసారి బీపీ రెండు వందలకి వెళ్తే సడన్గా బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ అనేవి రప్చర్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ సో ఇలా చాలామంది చిన్న వయసులో వస్తున్న వాళ్ళు చాలా మంది ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఇంకా చాలా ఎంతకుందంటే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఇవి వస్తాయి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈవెన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా బీపీ అనేది చాలా ఎక్కువగా ఉండడం అన్కంట్రోల్డ్గా ఉండడం ఇలాంటి వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నారు సో వాడుకోకపోతే బీపీ వాడుకోకపోతే ఏమవుతుంది అంటే ఈ బీపీ అనేది ఎక్కువ కాలం హై రేంజ్లో అంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ అలా ఉంటే ఇది బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ బ్రెయిన్ లోపల ఏంటంటే ఈ రక్తనాళాల లోపల ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ పేరుకుపోతూ ఉంటాయి బీపీ ఎక్కువగా ఉండడంతో ఈ రక్తనాళాలు అనేవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి అంటే చాలా మన మైక్రోమీటర్స్లో ఉంటాయి మన చిన్న రక్తనాళాలు బ్రెయిన్లో సప్లై చేసి ఆ చిన్న చిన్నవన్నీ ఏంటంటే ఇంత ప్రెషర్కి తట్టుకోలేక అవన్నీ మూసుకుపోతూ ఉంటాయి సో అది కాకుండా కళ్ళల్లో కూడా రై రిటినల్ బ్లడ్ వెజల్స్ అంటాం ఇవి కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి సో ఒకసారి ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత దాన్ని ఎవరైనా రివర్స్ చేయలేము ఈవెన్ ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మందులు వాడినా ఆపరేషన్లు చేసినా ఎలాంటి ఆపరేషన్లు ఉండవు ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా దీన్ని మనం ఈ కంటి చూపుననేది మొత్తం నార్మల్గా తీసుకురాలేము సో ఈ కన్ను ఒకటే కాదు హార్ట్ మీద కూడా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఈ బీపీ అనేది అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది సో అదర్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటంటే కిడ్నీ ఈ కిడ్నీస్ కూడా ఈ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటుంది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి కిడ్నీస్ సో తర్వాత మనం బీపీ కంట్రోల్ చేసినా ఏం చేసినా కూడా బీపీ కిడ్నీ కిడ్నీని కానీ ఈ కంటి చూపుని కానీ మనం పర్మనెంట్ మళ్ళీ నార్మల్కి ఎప్పటికీ తీసుకురాలేము మీరు ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత సో అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి బీపీ ఎక్కువ ఉందంటే ఎట్లీస్ట్ పీడిఆర్డికల్ కంటే ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి చాలా మంది ఏం చేస్తారంటే చిన్న వయసులో ఉండే వాళ్ళు ఎస్పెషల్లీ థర్టీస్లో ఉండే యంగ్స్టర్స్ కొన్ని రోజులు ఆ బీపీ ఒకసారి ఎక్కువ వస్తుంది తర్వాత కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కొద్దిగా బీపీ నార్మల్ రేంజ్లో వస్తుంది వాళ్ళంతటి వాళ్ళు ఆపేస్తారు తర్వాత మళ్ళీ ఎప్పుడో సడన్గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడో లేదా ఎప్పుడో చెక్ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయించుకుంటారు అది కరెక్ట్ కాదు ఒక్కసారి మీ బీపీ ఎక్కువగా ఉంది అంటే అట్లీస్ట్ ఒక మూడు నెలలకు ఒకసారి అయినా మీ ఇంట్లో అయినా చూసుకోండి ఇంట్లో డిజిటల్ మీ డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మీటర్స్ ఉన్నాయి లేదు అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకోండి బట్ డెఫినెట్గా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి బీపీ అనేది చెక్ చేయించుకోండి అది చెక్ చేయించుకుంటే అది కంట్రోల్లో ఉందా లేదా ఒక్కసారి కొన్నిసార్లు ఏదైనా స్ట్రెస్ వల్ల టెంపరీగా బీపీ ఎక్కువ ఉండొచ్చు బట్ దాని అంతా అయితే మీ స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గిపోయినప్పుడు నార్మల్కి రావచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ ఒకసారి ఎక్కువ ఉందంటే లాంగ్ ఉంటుందని కాదు బట్ ఒకసారి ఎక్కువగా కనపడింది అంటే రిపీటెడ్గా చెక్ చేయించుకోవడము ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది చూపించుకోవడము కారణాలు ఏంటి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకి బీపీ అనేది అన్కంట్రోల్ ఉండదు కంట్రోల్ ఉండదు మన మందులు వాడినా కూడా కంట్రోల్ ఉండదు సో ఎందుకంటే కిడ్నీ నుంచే చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాటి వల్ల బీపీ ఎక్కువగా రావడము సో ఏవైనా రివర్సిబుల్ కాజెస్ ఉన్నా కూడా మనం వాటిని ట్రీట్ చేయొచ్చు సపోజ్ చిన్న చిన్నవి మీకు స్లీప్ స్టడీగా లేదు లేదంటే రాత్రిపూట బాగా గురకబెడుతున్నారు దానివల్ల కూడా బాడీలో ఈ సింపథెటిక్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ అవుతుంది సో దానివల్ల కూడా మీ బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ దాన్ని మనం వెయిట్ తగ్గడం కానీ లేకపోతే ఆ స్లీప్ స్లీప్యాప్ని ఉంటే దాన్ని స్లీప్ స్టడీస్ చేయించుకొని ఆ బైప్యాప్ అనే మెషిన్ సీప్యాప్ అనే మెషిన్ వాడితే కూడా బీపీ కంట్రోల్ అవుతుంది సో నాట్ ఓన్లీ మందులేనే కాదు ఇలా చాలా కారణాలు ఉన్నాయి చాలా అదర్ ఇంకేమైనా కారణాలు ఉన్నాయో చూసుకొని వాటిని ట్రీట్ చేసుకుంటే మందులు లేకుండా కూడా బీపీని కంట్రోల్ చేయొచ్చు ఒకసారి బీపీ కనుక నూట అరవై నూట డెబ్బై ప్రతిసారి రిపీటెడ్గా ఎక్కువ వస్తుందంటే మాత్రం వీళ్ళు కంపల్సరీగా మందులు వాడుకోవాలి మందులు వాడుకున్నకు చాలామంది ఏంటంటే అందులో ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్కి బీపీ ఉంటుంది బట్ దాంట్లో కూడా ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపులే మందులు వాడతారు ఆ మందులు వాడే వాళ్ళలో కూడా కొంతమందికి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాలే కంట్రోల్లో ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళు ప్రిసూమ్ చేసుకొని వెళ్ళిపోతారు సో నాకేం సిమ్టమ్స్ లేవు కదండి మంది అడుగుతూ ఉంటారు అన్లెస్ బీపీ అనేది ఒకేసారి షూటప్ అయితే తప్పితే పెద్దగా సిమ్టమ్స్ తెలియవు సో ఎవరైనా సరే బీపీ అని డయాగ్నోస్ అయితే మాత్రం కంపల్సరీగా మందులు వాడుకుంటేనే మంచిది